అదేవిధంగా నిధులు నిర్వహించడం జరిగింది. అని చెప్పి సత్య మనిషిగా నేను ఇక్కడ మీటింగులు పెట్టి మీ అందరికీ కూడా పీస్ రేటు కౌన్సిలర్స్తో సమానంగా మీకు కూడా తర్వాత మేము ఎక్కడ కూడా ఎవరి పట్ల వివక్ష చూపించకుండాలోకి రావడం వల్ల రోజువారీ ఆదాయం తగ్గినా కూడా ఏనాడు తదుపరి ఈ అపవాదం చాలా పెద్దదవుతున్నది. 2 సంవత్సరాల యువలో కావచ్చు, లెటర్స్ ద్వారా కావచ్చు, కాల్ సెంటర్స్ ద్వారా కావచ్చు, మీకు అవకాశం ఇవ్వకుండా ఉంటే మీరు ఏదైనా అన్నారు. మీకు పెద్ద మనిషిగా వచ్చేటప్పుడు కాలక్రమేణా మేము డైలీ యువలో కానీ మాటల్లో కానీ మీరందరూ కూడా భద్రత తీసుకున్నటువంటి చర్య కాదు. ఇది ప్రిన్సిపల్ మీద ఒక సిద్ధాంత పరంగా తీసుకున్నటువంటి చర్య కాబట్టి అందరూ కూడా దానికి మళ్ళీ ఇబ్బంది పడిపో మళ్ళీ మీరు ఒక టైం తర్వాత అప్పుడు మళ్ళీ మీరందరూ వచ్చి 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ మీరు వచ్చి అప్పుడు ఏదో తీసుకుంటున్నప్పటికీ కూడా 1 సంవత్సరం ముందో రాదు. అందరూ మన కెమెరామ్యాన్లు అందరూ ఉన్నారు కదా. అన్ని సత్యం మిగతా వాళ్ళు అట్లా లేదు సార్. అంత సిన్సియర్ గా ఎవరు డ్యూటీ చేస్తాడారు చెప్పండి? ప్రతి ఒక్క చోట ఎక్కడ చేస్తాడారు సిన్సియర్ గా? అన్ని ఉన్నాయి కదా, అందరూ తీసుకునే వాళ్ళు ఎవరు తీసుకోనే లేదు. మేమేం కొట్టే వాళ్ళ చేతిలో పెరుక్కోలేదు కదా. వాళ్ళ తృప్తి వాళ్ళకి ఏదో మీ సంతోషం అని చెప్తాం, అంతేగాని మేము ఇవ్వండి చెప్పడం లేదు వాళ్ళకి. అంటే వాళ్ళు ఇచ్చే దాంట్లో కూడా మేము ఎట్ట బతకాలి? టిఫిన్ పొద్దున్నే డబ్బులు పెట్టాలి, టీకి డబ్బులు పెట్టాలి, బస్సుకు డబ్బులు పెట్టాలి, ఇంకెలాగ బతకాలి? ఇప్పుడు ఇంతమంది ఏం చేయాలి? ఇచ్చుంటే చూపించండి. కానీ ఇక్కడ విజిలెన్స్ వాళ్ళు చెప్పినారు, సీసీ పిటిషన్ వాళ్ళు చెప్పినారు అని అంటున్నారు కదా, అవంతా మాకు తెలియకుండా జరుగుండేది. మామూలుగా కంప్లైంట్స్ ఉంటే మీరేం చెప్పినా మేము చేస్తాం. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి 7 సంవత్సరాలు చేస్తున్నాం సార్, ఈ ఒక్కరోజు వచ్చి 2 రోజులు మీరు వేసేసి మీరు వెళ్ళిపోండి అంటే మేము ఎట్ట బతకాలి? మీరే చెప్పండి, మీరేం చేయమంటే అది చేస్తాం. ఎట్ట చేయాలి? ఏడే చచ్చిపోవాలి, ఏదో ఒకటి చచ్చిపోవాలనుకుంటే డిసైడ్ చేసేసి ఏదో ఒకటి చేసేయండి. ఎంతమంది చచ్చిపోతారో ఏం జరుగుతుందో కూడా తెలియదు. అదైతే వాస్తవం. ఏం తప్పు చేసేసి వచ్చేసాము తిరుమల నుంచి అని అక్కడ మాకు ఇది ఇంట్లో పిల్లలు ఇప్పుడు ఏం తాగి సావాలా, లాంటి ఏం చేయాలా మాకే పాలు పోస్తున్నాం సార్. నైట్ నుంచి